హలో అల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. 2024 ఎన్నికలే లక్ష్యంగా దేశంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక పక్క బెంగళూరులో విపక్షాల భేటీ అవుతుంటే, మరోపక్క దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నేడు కీలక భేటీ నిర్వహిస్తోంది. పోటాపోటీగా జరుగుతున్న భేటీలతో దేశం మొత్తం ఆసక్తి ప్రస్తుతం ఈ రెండు కూటమిల భేటీలపైన కేంద్రీకృతమైంది. ఏ కూటమిలో ఎవరిని ఆహ్వానించారు, ఎవరిని ఆహ్వానించలేదు, వారి లక్ష్యం ఏమిటి అన్నది ప్రధానంగా చర్చ జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్డీఏ ఇంకా యూపీఏ కూటమిల సమావేశాలు జరుగుతున్న వేళ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ కొత్త చర్చకు కారణమైంది. 30 పార్టీలతో కూడిన ఎన్డీఏ ఢిల్లీలో, ఇంకా 24 విపక్షాలు బెంగళూరులో సమావేశమవుతున్నాయి. ఈసారి 2024లో ఢిల్లీలో వెళ్లే మార్గం ఏపీ గుండా వెళుతుంది. వైఎస్ఆర్సీపీకి మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కేంద్రంలో సాధ్యమవుతుందని ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదాలు మరియు ప్రజాదరణ పొందిన ఓట్ బ్యాంక్ ఉంది. చెప్పాలంటే జాతీయ మీడియాతో సహా ఇప్పటి వరకు చేసిన అన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుంది అంటూ సూచిస్తున్నాయంటూ కూడా ఆయన పేర్కొన్నారు. దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పడంలో వైసీపీ పాత్ర తప్పనిసరిగా ఉంటుందని, ఏ కూటమికైనా వైసీపీ అవసరం ఉందని, అంతగా వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదిగిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం సాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారుతోంది. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ నేపథ్యంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఢిల్లీకి వెళ్లే మార్గం ఏపీ గుండా ఉంది అన్న సాయిరెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో రోడ్లు అంతగా బాగలేదు, ఏపీ రోడ్లు అవసరం లేదు అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇంకా వైఎస్ఆర్సీపీ కింగ్ మేకర్ గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిలుస్తుంది అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా తెలియజేసినట్టు కొందరు చెబుతున్నారు కూడా. ఇంకా ఎన్డీఏ కూటమికైనా విపక్షాల కూటమికైనా ఆహ్వానిస్తే వెళ్లడానికి వైసీపీ తలుపులు తెరిచే ఉంటాయంటూ మరికొందరు స్పందిస్తున్నారు.